మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇదే చర్చ సర్వత్రా జరుగుతుంది. ఇక కొద్ది రోజుల్లో, అంటే 1-2 రోజుల్లోనే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ బయటకు రాబోతున్నాయి. అలానే 4వ కౌంటింగ్కి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్ సందర్భంలో వచ్చేదే యాక్యురేట్ రిజల్ట్ కింద అందరం పరిగణిస్తాం. ఆ రిజల్ట్ ప్రకారమే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈలోపు కొన్ని అంచనాలు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అందులో ప్రధానంగా కేకే సర్వే సంస్థ గత ఎలక్షన్ సమయంలో నిర్వహించినటువంటి అంచనాలు దాదాపుగా నిజం కావడంతో ఈసారి కూడా ఈ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమన్ టీవీ అనేక జిల్లాలకి సంబంధించినటువంటి రిపోర్ట్లను కేకే సర్వేస్కి సంబంధించి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. ఆయన అడిగి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విశేషాలు, అలానే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రకాశం జిల్లా అంశాన్ని చర్చించే ముందర కేకేతో మాట్లాడదాం. కేకే, ఏంటి ఓవరాల్గా, అంటే కొన్ని రిపోర్ట్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, ఒక్కొక్క జిల్లా వారిగా కొన్ని అంచనాలు చెప్పారు, ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఏంటంటే మహానాడు ప్రకాశం జిల్లాలో జరిగిన తర్వాతే విపక్షంలో ఉన్నటువంటి టీడీపీలో ఒక జోష్ వచ్చింది అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. సో ఈ ఎలక్షన్స్ సమయంలో కానీ, క్యాన్వాసింగ్ సమయంలో కానీ, పార్టీల అభ్యర్థుల ప్రకటన అటు ఇటు మార్పులు, కొంతమంది తిరుగుబాటు ఇవి కూడా జరిగినాయి, జరుగుతుంటాయి. సో ఎలా ఉంది అసలు ప్రకాశం జిల్లా నాడి? అంటే మామూలుగా ఇన్ జనరల్గా ఓవరాల్గా స్టేట్ వైడ్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇన్ జనరల్ ఎవరికైనా పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి, అబ్జర్వేషన్ బాగున్న వాళ్ళకి, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ వరకు, అంటే దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ వరకు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అధికంగా సీట్లు మీ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేయగలిగింది. కేవలం 4 సీట్లు మాత్రమే కోట టీడీపీ లాస్ట్ టైం గెలుచుకోగలిగింది ప్రకాశం జిల్లాలో. సో అదేవిధంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. మీరు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఒక 10% ఓట్ బ్యాంకింగ్ చిన్న డిఫరెన్స్ వచ్చినా చాలా సీట్లలో తేడా వస్తాయి. దట్ డజన్ మీన్ దట్ వైఎస్ఆర్సీపీకి అసలు ఓట్ బ్యాంకింగ్ లేకుండా పోతున్నానో, లేదా కంప్లీట్గా టీడీపీ ఆక్యుపై చేసేస్తున్నానో అలా కాదు. ఒక చిన్న డిఫరెన్స్తో మీకు మేజర్ సెక్షన్లు ఇప్పటికి కూడా స్టిల్ ప్రకాశం నెల్లూరు జిల్లాల వైపు కూడా కూటమి బలంగా కనబడుతుంది. అదేంటో అనేది మనం ఒకసారి లాస్ట్ టైం రిజల్ట్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం రిజల్ట్ ప్రకారం చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో పరుచూరు, అద్దంకి, చీరాల, తర్వాత కనిగిరి, ఈ 4 మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి పార్టీ. మ్యాప్ చూస్తే ఇంకా క్లియర్గా మనకు అర్థమైంది పిక్చర్. ఇది ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఏరియా. ఇది చూస్తే కనుక ఈ ఏరియాలో కనిగిరి, మిగతా 3 తెలుగుదేశం గెలుచుకున్నాయి, మిగతా అంతా బ్లూ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో బ్లూమయం, మొత్తం నీలిమయం అలా అయిపోయింది. సో ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరచూరు, అద్దంకి, సంతనోతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, చీరాల, ఎర్రగొండపాలెం, ఒంగోలు, కొండపి, కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు. సో అంటే ఇవి నియోజకవర్గాల వారీగా చూస్తే కదా, ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వచ్చేవి 7 నియోజకవర్గాలు మొదట కనిపిస్తాయి, మిగతావన్నీ కూడా అటు షిఫ్ట్ అయినాయి, కొన్ని నెల్లూరు పార్లమెంట్లో కలిసినాయి ఇట్లా. సో ఓవరాల్గా ఇది అయితే చీరాల చీరాల అసెంబ్లీకి సంబంధించి కరణం బలరామకృష్ణ మూర్తి, ఆయన చాలా పాపులర్ లీడర్, తెలుగుదేశం నుంచి గెలిచిన తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. సో ఇది ఒక బిగ్ చేంజ్గా మనం చూడాల్సి ఉంటుంది. మిగతా నియోజకవర్గాలన్నింటికీ సంబంధించి కూడా కొన్ని ఈక్వేషన్స్, తిరుగుబాటు అభ్యర్థులు కూడా బాగానే ఎక్కువగానే ఉన్నారు. సో ఏంటి మీ అంచనా ఏంటి, మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా పరిధిలో ఎవరి నంబర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీరు నంబర్ చెప్తారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ అంటే ఆ నెంబర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ సార్. మామూలుగా ఇప్పుడు మనం చూసేవాళ్ళు కూడా విపరీతంగా మనకు టీడీపీ అభిమానించే వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు, విపరీతంగా వైఎస్ఆర్సీపీ అభిమానించే వాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు. కానీ పొలిటికల్గా అంచనా ఉన్న వాళ్ళకి, లేదా మన సర్వీస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి, గత 6 సంవత్సరాలుగా మనం ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం అనేది తెలిసిన వాళ్ళకి మటుకు క్లారిటీ ఉంటుంది సార్. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం 12 సీట్లు జిల్లాలో ఉన్నాయి, 12 సీట్లు ఉంటే. సో 12లో మీ లెక్క ఏంటి? మీ లెక్క 12 మొత్తం ఎవరికి ఏమేమి సీట్లు ఇవ్వబోతున్నారు మీరు ఆ లెక్క చెప్పండి. ఇందులో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఏంటంటే, చీరాల కర్ణం వెంకటేష్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బరిలోకి దిగినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా టఫ్ సీట్ అనేటువంటి చర్చ. ఇది ఒకటి మినహా, మిగతా అన్ని కూడా చిన్న చిన్న తిరుగుబాట్లు ఉన్నాయి. వైసీపీ టీడీపీ జనసేన పార్టీ నుంచి కొంతమంది ఏదో పార్టీ మారారు, ఇవన్నీ ఉన్నాయి. పెద్ద ఇంపాక్ట్ చూపించేలా కనిపించదు. మినహా మిగతా అంతా కూడా ఇది. ఈ 12 నియోజకవర్గాల్లో లెక్క ఏంటి మీది? 12 నియోజకవర్గాలు సార్ మనం చెప్పాం ఆల్రెడీ. కూటమి కన్ఫామ్గా గెలిచే నియోజకవర్గాలు 7 కనపడుతున్నాయి సార్. ఓకే, కూటమి కన్ఫామ్. ఈ 7 మటుకు మారదు, ఒక్క నియోజకవర్గం కూడా మోర్ దెన్ 50%. అలాగే వైఎస్ఆర్సీపీ కన్ఫామ్గా ఇక్కడ గెలిచే నియోజకవర్గాలు 3 కనపడుతున్నాయి సార్.
ఇదంతా మనం ప్రీ పోల్ డేటాను అనలైజ్ చేస్తున్నాం. మనం ఏదైతే ప్రీ పోల్ చెప్పామో దాన్ని బట్టి పోస్ట్ పోల్లో అనేది మారచ్చు, అది వేరే విషయం. అంటే నువ్వు నేను అనుకున్నటువంటి పోటీ టఫ్ ఫైట్లో ఉన్నవి రెండు నియోజకవర్గాలు కనపడుతున్నాయి సార్ ఓవరాల్గా. అంటే కూటమి కన్ఫామ్గా కూటమి 7 గెలుచుకుందని కనపడుతుంది. ప్రీ పోల్లో వైఎస్ఆర్సీపీకి 3 కనపడ్డాయి, అలాగే టఫ్ ఫైట్లు 2 కనపడుతున్నాయి సార్ ఓవరాల్గా. సో దీంట్లో ఈ 2 గెలుచుకుంటుందా ఇంకోటి యాడ్ అవుతుందా, లేకపోతే ఈ 3 ఈ 2 ఇటెలిపి మనకు 9 అవుతుందా అనేది మనకు పోస్ట్ పోల్ అయ్యేది. వైసీపీకి ఉన్నటువంటి టఫెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి ఈ జిల్లాకు సంబంధించి? ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక విశ్లేషణ చేస్తారు, గ్రేటర్ రాయలసీమ పరిధిలో చూసుకుంటే కనుక రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాలతో పాటు ఇవి కూడా కలుపుకుంటే 64 అవుతాయి, ఇంకో 10 నెల్లూరు జిల్లా కూడా కలుపుకుంటే 74 నియోజకవర్గాలు అవుతాయి. సో ఓవరాల్గా గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలు అనేటువంటి చర్చ ఉంది. కొద్దిగా గొప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు కూడా కన్సిడరబుల్ గా బాగానే ఎప్పుడు ఉంటుంది సార్. బట్ డిఫరెన్స్ ఏంటంటే సార్, ఓవరాల్గా వైసీపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయంటే దీంట్లో ఒకటి యాడ్ అవుతుంది సార్. అంటే ఓవరాల్గా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్తున్న అంశాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి ఫ్యాక్టర్స్ ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తున్నాం, అది లిక్కర్ ఫ్యాక్టర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదా గంజాయి మీద ఉన్న ఎఫెక్ట్స్ కావచ్చు, లేదా ప్రిపరేషన్ అంటే కొత్తగా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కొత్తగా ఉద్యోగాలు నోటిఫికేషన్ రాడి వాళ్ళు కావచ్చు, ఇలా 1/1 చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది స్టేట్ వైడ్గా ఉంటుంది. మీకు అదే గుంటూరు మీకు విజయవాడ తీసుకుంటే ఎక్స్ట్రాగా రాజధాని ఎఫెక్ట్ వచ్చినట్టు, ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక ఫెయిల్ అయిన అంశం వచ్చేసి అభ్యర్థుల ఎంపికల్లో ఎవరైతే ఫ్యాక్టర్ వాళ్ళు అనుకున్నారో, ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ చేయాలని అనుకున్నారో, అది కొంచెం ఆబ్వియస్గా కొంచెం నెగిటివ్ అయింది సార్. ఓవరాల్గా ఇంకొక 1% యాడ్ అయింది దానివల్ల. అంటే అటువైపు కూటమి అభ్యర్థుల ఎంపికలో కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితుంది అంట. అభ్యర్థుల ఎంపికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నుకున్న ప్యాటర్న్ ఏదైతే ఓట్ బ్యాంకింగ్ ఇలా ఉంటుందేమని చెప్పి సోషల్ ఇంజనీరింగ్ కాంబినేషన్స్ ట్రై చేసిందో, అది వర్కౌట్ అయితే అద్భుతం సార్, వర్కౌట్ కాకపోతే నెగిటివ్ అవుద్ది. ఓకే, అట్లాగే ఆ ఫ్యాక్టర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఎక్కువ శాతం వాటి ప్రభావమే ఉందని చెప్పని అనుకోవాల్సి ఉంటుంది. అది ఎక్స్ట్రా యాడ్ అయింది సార్, దానివల్లే ఓడిపో. ఇప్పుడు మామూలుగా మీకు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లేవనుకోండి, ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ప్రజలు పోయినసారి వేసినాక ఇంకో 10% యాడ్ అవుతుంది అనుకోండి అనుకోండి, ఈ అభ్యర్థుల ఎంపిక అటు ఇటు అయినా కానీ అది కవర్ చేస్తుండేది. అంటే పోయినసారి 4 సీట్లు కూటమికి 8 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి పరిస్థితి పోయినసారి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పిన లెక్క ప్రకారం సీన్ రివర్స్ అవుతుంది. మీరు పర్టికులర్గా ఒక నియోజకవర్గం అడిగారు కాబట్టి లాస్ట్ మూమెంట్కి వచ్చి చీరాల ఆమంచి గారి ఓట్ బ్యాంకింగ్ చాలా వరకు గణనీయంగా తగ్గుతూ వచ్చింది సార్ దాని ఎఫెక్ట్. సో ఆయన తీసుకున్న ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నుంచి కైవసం చేసుకునే ఆస్కారం పడింది. సో టీడీపీ యొక్క బలం ఇంకొంచెం పెరిగింది ఆయన వల్ల. అంటే టీడీపీకి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఇప్పుడు పర్చూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, అలానే అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే, చీరాల సరే అది వైసీపీ కోటాలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం పక్కన పెడదాం, అలానే కనిగిరి ఇది కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలా అయితే వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నామో ప్రభుత్వ పక్షాన, విపక్షం పనితీరు విషయంలో కూడా అటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి? ఉంటాయి సార్, ఆబ్వియస్గా సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత ఉంటుంది, కానీ మీకు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత 10%. ఓకే, 10% అంటే అతను ఓట్ బ్యాంకింగ్ 10%లో తన మీద నెగిటివిటీ 1%కి వెళ్ళింటుంది, 10% అనుకుంటే. కానీ పార్టీ ఓవరాల్గా 90% ఓట్ బ్యాంకింగే ఉంటుంది సార్ ఓవరాల్గా. నా పార్టీకి ఎక్కువ మంది వేద్దాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, వ్యక్తి దాని యొక్క అంచనాల్ని లేపలేదు సార్. అంటే పార్టీ యొక్క తాలూకు నెగిటివిటీని వీవందు బలమైన క్యాండిడేట్ అయినా కానీ దాన్ని పూర్తిగా స్విప్ మార్చలేదు. ఎక్కడో రేరెస్ట్ కేసెస్ ఉంటాయి, పూర్తిగా దాన్ని అడ్డుగోడగా వేయగలిగిన వాళ్ళు. సో ఓవరాల్గా ఇక్కడ వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రభావం కంటే కూడా పార్టీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఓట్ బ్యాంకింగ్ని వీళ్ళు మార్చుకోలేకపోతారు. లాస్ట్ టైం అదే అడ్వాంటేజ్ వైసీపీలో కూడా ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సంతనోతలపాడు మినిస్టర్ మేరుగు నాగార్జున, అలానే కరణం వెంకటేష్, ఫ్యామిలీ హెరిటేజ్, ఇప్పుడు వారసత్వంతో ఎవరెవరైతే కంటెస్టెంట్లుగా దిగారో వాళ్ళందరి పరిస్థితి మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే గల్లంత అవుతుంది. 100% అటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు కరణం బలరాం గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కరణం వెంకటేష్ గారికి ఉండకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆమంచి గారు పోటీ చేస్తున్నప్పుడు కరణం గారి ఓట్ బ్యాంకింగ్ లోంచి ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఈ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రా లేయర్ అయ్యాడు. అది ఆల్రెడీ మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఓట్ బ్యాంకింగ్ కూటమికి ఏ విధంగా టర్న్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా కరణం బలరాం ఫ్యామిలీ వైసీపీకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఓట్ బ్యాంక్ పోతాం, కరణం బలరాం వెంట పోయే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది సార్, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ తీసేది అది బ్యాలెన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ ఎప్పుడు కాంగ్రెస్ నుంచి ఫైట్ చేశారు, టీడీపీ నుంచి. సో అట్ ది సేమ్ టైం మీకు ఆమంచి గారు కూడా వైసీపీ నుంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నారు కదా సార్ కొంత. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు ఎక్కువ తెచ్చుకున్నారు అనుకోండి, ఆబ్వియస్గా దాని డిసడ్వాంటేజ్ పడుతుంది, యాడ్ అయినా కానీ అది ఏం ఉపయోగం లేకుండా పోతుంది. ఓకే, అంటే ఇంకొక 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, ఫ్యామిలీ పరంగా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆదిమూలపు సురేష్ కేబినెట్ 2 సార్లు షఫల్ అయినా కానీ ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. సో ఆయన నియోజకవర్గం మారినా కానీ ఇక్కడ అక్కడ జిల్లాలే మారి ఆయనకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో అలానే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు కుందూరు నాగార్జున రెడ్డి, ఓకే ఇక్కడ అన్నా రాంబాబుని ఇక్కడ నియోజకవర్గాలు మార్చినటువంటి ఈక్వేషన్ ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు దర్శి ఆబ్వియస్గా మంచి టఫ్ ఫైట్ ఇచ్చేసారు. వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్నటువంటి నియోజకవర్గం, సో ఆబ్వియస్గా మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు. అలాగే గుట్టిపట్టి లక్ష్మీ గారు కూడా దాన్ని డిఫెండ్ చేసేదానికి, దాన్ని ఓవర్కమ్ చేసేదానికి 100% ఆమెకు ఎఫర్ట్స్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం వేవ్ అంటే ఎటైతే ఉంటుందో, ఓట్ బ్యాంకింగ్ ఎటైతే రన్ చేస్తుందో వైసీపీ నుంచి వచ్చిందో, ఆబ్వియస్గా ఆ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది సార్. ఆబ్వియస్గా ఏముందో బలమైన క్యాండిడేట్లు అయిన ఉన్నప్పుడు కూడా. సో పోస్ట్ పోల్ ప్రీ పోల్ ఈ ఈక్వేషన్స్ చూసాం కదా. ఇప్పుడు మీరు ప్రీ పోల్ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. సో పోస్ట్ పోల్ లెక్కలు యాడ్ అయితే ఏ మేరకు చేంజెస్ ఉండొచ్చు? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు వైసీపీ 3 లెక్క చెప్పారు, టీడీపీ ప్లస్ కూటమే 7 చెప్పారు, టఫ్ ఫైట్ వచ్చేసి 2 చెప్పారు. ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా మారచ్చు పోస్ట్ పోల్? అంటే పోస్ట్ పోల్ మీరు ఓవరాల్ గా పోస్ట్ పోల్ నెంబర్ చెప్పేదాన్ని ట్రై చేస్తున్నారు సార్, బట్ 5 గంటల దాకా వెయిట్ చేస్తాను. రేపు ఎల్లుండి ఖచ్చితంగా ఏదైతే నియోజకవర్గాల వారికి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, 7 అయితే 100% మారదు సార్. ఒక్క నియోజకవర్గం కూడా తీసే ఆస్కారం లేదు. మేము ఇప్పుడు ఇంత కష్టపడుతున్న పోస్ట్ పోల్ మేనేజ్మెంట్లో ఏంటంటే, ఈ రెండు కూడా మాకు క్లారిటీ వచ్చేసినాయి. దీంట్లో ఒకటి వచ్చింది అనుకోండి, దీంట్లో ఏమైనా తగ్గుతుందా, +1 అవుతుందా, -1 అవుతుందా, ఈ ఫ్యాక్టర్ మీదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒంగోలు మొత్తం మీద 2కి వెళ్తుందా 4కి వెళ్తుందా, ఇప్పుడు నెంబర్ వేయాలి కదా మేము కరెక్ట్గా. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 నియోజకవర్గ డిఫరెన్స్ ఉంది. కానీ మేము ఓవరాల్గా స్టేట్ మీద మొత్తం మీద సింగిల్ నెంబర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కూటమికి ఇది నెంబరు, లేదా వైఎస్ఆర్సీపీకి నెంబరు, బీజేపీకి నెంబర్, అది లెక్కలేదు. సింగిల్ నెంబర్ చెప్పాలని ట్రై చేస్తున్నాం. సో మీ సింగిల్ నెంబర్ చెప్పాలంటే చాలా క్షుణ్ణంగా లాప్ డీప్ అనాలిసిస్ చెప్పాల్సి వస్తుంది. అంటే మీరు ఆ లెవెల్లో అక్యురేట్ అనాలిసిస్ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో చేస్తున్నారా? అంటే 100% సార్, 100%. ఇప్పుడు మన టైట్ ఉన్న నియోజకవర్గాలు ఇంకా ఎంతో బాగా మనకంటే బాగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఊర్లలో ఉన్న వాళ్ళ డేటా కూడా టఫ్గా ఉన్న నియోజకవర్గాలు ఏవి టైట్ అంటున్నారు కదా మీరు, టైట్గా ఉన్న నియోజకవర్గాలు ఏవి? వీటిలో మొత్తం 12 నియోజకవర్గాల్లో 2 చాలా టైట్ ఫైట్ అంటున్నారు. సో ఆ 2 నియోజకవర్గాలు ఏవై ఉండొచ్చు? అంటే మీకు చెప్పినట్టు దాంట్లో దర్శి ఉంటుంది సార్. ఎట్టు ఎడ్జ్ అనేది వేరే విషయం పక్కన పెడితే, అట్లాగే మీకు ఎర్రగొండపాలెం ఇవి అంటే వైసీపీకి కొంచెం ఫేవర్, వైసీపీకి ఆబ్వియస్గా ఫేవర్ ఉన్న నియోజకవర్గాల సైడే టఫ్ ఫైట్లో ఉంటాయి సార్, అట్లాగే ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ కేకే. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా రిపోర్ట్ ఇచ్చినందుకు. ఇది ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో 7 కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అలానే పోస్ట్ పోల్ సర్వేల తర్వాత కూడా ఈ నంబర్ మారడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నారు. ఇక 3 అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 2 టఫ్ ఫైట్లో ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్స్ని కనుక మనం అనలైజ్ చేసి చూస్తే, లాస్ట్ టైం 8 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది, 4 మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది. ఆ 4లో కూడా ఒక అభ్యర్థి వైసీపీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ లెక్కను చూస్తే కనుక ఇప్పుడు 9-3గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ రేపు రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉండొచ్చు అనేది జూన్ 4వ తేదీన మనం క్లియర్ పిక్చర్ తెలుసుకుంటాం. అలానే 1వ తేదీ తర్వాత ఎగ్జిట్ పోల్స్ లేదా పోస్ట్ పోల్ సర్వేలకు సంబంధించినటువంటి డేటా కేకే అనాలిసిస్ అందిస్తానని చెప్పని అంటున్నారు. సో ఇది కేవలం ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తికి సంబంధించినటువంటి అంశాలు, ఏ సర్వే సంస్థ ఏ విధమైనటువంటి పారామీటర్స్ ద్వారా ఈ రిపోర్ట్స్ తయారు చేస్తున్నాయి అనేటువంటి అంశం పైన చర్చ కోసం పెట్టినటువంటి అంశం మాత్రమే. ఇక ప్రకాశం జిల్లా రిపోర్ట్ కావచ్చు, ఓవరాల్గా ఈ సర్వే డేటాకి సంబంధించినటువంటి టోటల్ రెస్పాన్సిబిలిటీ కేకే సర్వే సంస్థ తీసుకుంటుంది. యాక్యురేట్గా ఒకటే నెంబర్తో రిజల్ట్ చెప్తాం ఎగ్జిట్ పోల్స్ రోజున, అంటే 1వ తేదీ తర్వాత అనేటువంటి మాట చెప్తున్నారు. సో అప్పుడు చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఆ రిజల్ట్. అసలైన రిజల్ట్ కోసం అయితే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.